ముఖ్యమంత్రి జగన్ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో మంత్రులను ఎమ్మెల్యేలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. గురుమూర్తి వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు బోమన కరుణాకర్ రెడ్డి, సంజీవయ్య తదితరులు ఉన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు పట్టం గట్టి తామంతా ఆయన వెంట ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని 271,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. తన మాటలు నేను ఎంతో పట్టుకుంటాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు పార్టీ పెద్దలందరికీ నా నమస్తమాంజనలు. అలాగే మా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి అందరికీ, మరియు మీడియా మిత్రులకి, పోలీసులకి, ఉద్యోగస్తులకి, ఈ ఎలక్షనీరింగ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ విజయం జగనన్న యొక్క గొప్పతనానికి, ఆయన పరిపాలనా దక్షతకి, అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి గుమ్మాన్ని చేరాయి. అందుకే ప్రజలందరూ ఆయన గుండెల్లో దాచుకున్నారు. ఈ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకి కానుకగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.